అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? దాన్ని ఎలా చేయాలి? అసలు ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని ముందెవరైనా చేశారా? దీన్ని చేస్తే మనకేమైనా ప్రమాదమా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఈరోజు సమాధానం దొరకబోతుంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే మీరు ఆ మధ్య ట్యాక్సీ వాలా మూవీలో కూడా చూసే ఉంటారు. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటారు. అంటే శరీరం నుండి మన ఆత్మ బయటికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యేది. దీనినే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అని అంటారు. ఇప్పుడు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ అయ్యి ఉంటే మాత్రం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఒకవేళ మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలి అనుకుంటే మీరు దానికి ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. నేను మీకు 3 పాయింట్స్ చెప్తాను. మొదటిది ఎర్లీ మార్నింగ్, అంటే రాత్రి పడుకునే సమయంలో కంటే ఉదయం లేవగానే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైం బాడీని ఈజీగా రిలాక్సేషన్ స్టేట్కి తీసుకువెళ్ళవచ్చు. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఏ సమయంలో అయినా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయవచ్చు, కానీ కొంతమంది రాత్రి సమయంలో దీనివల్ల భయపడవచ్చు. అందుకనే మార్నింగ్ సమయంలో చేయాలి. మార్నింగ్ అయితే బాడీని ఈజీగా రిలాక్స్ చేసి ఆత్మని బాడీ నుంచి వేరు చేయగలం. సెకండ్ పాయింట్, క్రియేట్ రైట్ అట్మాస్ఫియర్, అంటే మీరు ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయడానికి మీకు కంఫర్ట్గా ఉండే ప్లేస్ని ఎంచుకోవాలి. తరువాత మీ బెడ్పై ఈ ఫోటోలో చూపించినట్లుగా పడుకోవాలి. బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసేటప్పుడు మీ రూమ్లో ఎవ్వరూ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది మీకు అంతరాయం కలిగించవచ్చు. అందుకే వీలైనంత వరకు ఎవరూ లేకుండా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్నట్టు ఎవరికి ఒకరికి చెప్పి స్టార్ట్ చేయండి. థర్డ్ పాయింట్, లై డౌన్ అండ్ రిలాక్స్. వీడియోలో ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు ఎంచుకున్న ప్లేస్లో ఈ ఫోటోలో చూపించినట్లుగా పడుకొని కళ్ళు మూసుకొని కొంచెం కొంచెంగా మీ మైండ్లో నుండి అన్ని ఆలోచనలను తీసేయండి. మీ బాడీ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. మీ బాడీలోని ప్రతి పార్ట్ని ఫీల్ అవ్వండి. అప్పుడు మీ మైండ్లో ఒక్కటే రన్ అవ్వాలి, మీ బాడీని మీ మైండ్ని రిలాక్సేషన్కి తీసుకువెళ్ళాలి అని. తర్వాత మీ బాడీలో నుంచి మీ సోల్ని వేరు చేయాలి అని అదే మీ మైండ్లో ఉండాలి. అస్సలు ఏం ఆలోచించకండి. మీ శరీరం మొత్తాన్ని చాలా ఫ్రీగా వదిలేయండి. డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా వదులుతూ ఉండండి. మీ మనసులో నుండి అన్ని టెన్షన్స్ని తీసేయండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీతింగ్. కేవలం మీ ఊపిరి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంచండి. అది చేస్తున్న సమయంలో మీకు భయం కావచ్చు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందేమో అని మీకు అనిపించవచ్చు, కానీ అలాంటిది ఏమీ ఉండదు. మీకు ఏమీ కాదు, అస్సలు భయపడకండి. ఇంకా మీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్న రూమ్లో ఒక తక్కువ కాంతి వచ్చే లైట్ని ఏర్పరచుకోండి. ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ బాడీలోని మీ ఆత్మని బయటికి తీసుకురావడానికి ఎలాగో చెప్తాను. ఫస్ట్ పాయింట్, రీచ్ ఏ హిప్నాటిక్ స్టేట్, అంటే మీ మైండ్ అండ్ మీ బాడీ నిద్రలోకి వెళ్ళాలి, కానీ స్పృహ కోల్పోకూడదు. మీ మీద మీకు ఒక కాన్సన్ట్రేషన్ ఉంచుకోండి, అంటే ఎవరైనా పిలిస్తే వెంటనే లేవగలిగేలా చూసుకోండి. ఇలా ఉండటాన్నే హిప్నాటిక్ స్టేట్ అంటారు. ఈ హిప్నాటిక్ స్టేట్ని రీచ్ కావడానికి ఇంతకుముందు చెప్పిన 3 పాయింట్స్ని ఉపయోగించండి. తర్వాత ఇప్పుడు మీ మైండ్ ఉపయోగించి మీరు పడుకున్న బెడ్ని అలాగే మీ శరీరాన్ని మీరు ఒక్కసారిగా మీ మైండ్తో చూడండి. చేతులు కాళ్ళు అలాగే మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో అన్నిటినీ కేవలం మీ మైండ్తోనే చూడడానికి ప్రయత్నించండి. బాడీని ఫిజికల్గా మాత్రం అస్సలు మూవ్ చేయకండి. జస్ట్ మీ మైండ్ మాత్రమే వర్క్ చేయాలి. మీరు మీ బాడీ పార్ట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు మీ బాడీని పూర్తిగా మీ మైండ్తో చూడగలిగే వరకు దాని మీదనే ఫోకస్ చేయండి. వేరే ఆలోచనలన్నీ పక్కకు పెట్టేయండి. ఇలా చేయడం కష్టమే, కానీ మనం గట్టిగా అనుకుంటే మాత్రం చేయగలము. తర్వాత మీ మైండ్ని ఉపయోగించి మీ చేతి వేళ్ళని మెల్లగా కదపండి.
తర్వాత ఒక్కొక్కసారి మీ బాడీలోని ఒక్కొక్క పార్ట్ని కదపండి, జస్ట్ మీ మైండ్తో మాత్రమే, ఫిజికల్గా అస్సలు మూవ్ చేయకండి. మీరు మీ మైండ్తో చేస్తున్న పనిని ఫిజికల్గా చేస్తున్నాము అని అనిపించేంత వరకు చేస్తూనే ఉండండి. మీకు ఆ ఫీలింగ్ కలిగింది అంటే దాని అర్థం మీరు మీ ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నారు అని. మీరు ఈ స్టేట్కి వచ్చాక మీరు మీ ఆత్మని శరీరం నుండి వేరు చేయడానికి ప్రయత్నించండి. ఈ పని ఎక్స్పర్ట్స్కి చాలా తేలిక అవుతుంది, కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది చాలా కష్టం, కానీ చేయగలుగుతారు. జస్ట్ కాన్సన్ట్రేషన్ మాత్రం ఉండాలి. సెకండ్ పాయింట్, ఎంటర్ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్స్. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసి ఎక్స్పీరియన్స్డ్ అయిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆమె పేరు ఎరిన్ పావలినా. ఆమె జాన్ 7, 1985లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేసి ఎక్స్పీరియన్స్ అయింది. ఆమె ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేస్తున్న సమయంలో ఆమె మైండ్లో ఒక పిచ్ సౌండ్ వచ్చింది అని, ఇంకా ఏదో తన బాడీకి కరెంట్ షాక్ కొడుతున్నట్టు, కానీ అదేం పెయిన్గా లేదు, కానీ ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్. ఆమె కళ్ళు మూసే ఉంది, అయినా ఆమె చుట్టూ ఉన్న అన్నిటిని చూడగలుగుతుంది. తర్వాత మెల్లగా తన శరీరంలో నుండి తన ఆత్మ బయటికి వెళ్తుంది అని ఫీల్ అయింది. ఆ సమయంలో తన శరీరం నుండి తన ఆత్మ వేరవుతున్న సమయంలో తనకు ఏదో తెలియని వైబ్రేషన్స్, అంటే కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ తన ఆత్మని బయటికి తరిమివేస్తున్నట్లుగా అనిపించిందంట. ఆ సమయంలో ఎవరో ముగ్గురు తన రూమ్లో ఉన్నట్లు అనిపించింది, కానీ ఎవరో సరిగ్గా తెలియడం లేదు. అప్పుడు చాలా భయపడి తన ఆత్మ తన నుండి వేరవుతుంది అనిపించి కదలడానికి అరవడానికి ప్రయత్నించింది, కానీ తన వల్ల ఏమాత్రం అవ్వడం లేదు. అప్పుడు తనకి ఒక వాయిస్ వినిపించింది, ఏంటంటే ఊపిరి మెల్లగా తీసుకో, ఇది చాలా ఈజీ అవుతుంది అని. ఆమె కూడా ఊపిరి మెల్లగా తీసుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడు తన ఆత్మ తన నుండి ఇంకా త్వరగా బయటికి వెళ్తుంది అని ఆమె గ్రహించింది. తనకు చాలా భయం వేసి ఆత్మ తన బాడీలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది, కానీ తన వల్ల అవ్వడం లేదు. ఆమెకి ఇంకొక వాయిస్ వినిపించింది, అదేంటంటే అది వర్కౌట్ అయ్యేలా లేదు, ఆమె చాలా భయపడుతుంది, వద్దు అని. కానీ ఇంకొక వాయిస్ కూడా వినిపిస్తుంది, ఏం పర్లేదు చేయనివ్వండి అని. అప్పుడు తన ఆత్మ బయటికి వెళ్తే చనిపోతానేమో అనిపించింది అని ఆమె చెప్పింది. సో ఆమె ఇలా తను ఆస్ట్రల్ ప్రొజెక్షన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, మన బాడీలోంచి మన ఆత్మ బయటికి వచ్చేటప్పుడు మన బాడీలో వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి. సో మీరు మీ మైండ్తో మీ బాడీని మొత్తం ఇలా కంట్రోల్ చేయగలిగినప్పుడు మీకు కూడా ఇలాగే వైబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు అస్సలు భయపడకండి. తర్వాత మీ మైండ్ని యూజ్ చేసి మీ బాడీలో నుండి మీ ఆత్మని బయటికి మూవ్ చేయండి. ఇప్పుడు మీ సోల్ని ఉపయోగించి మీరు ఉన్న ప్రదేశాన్ని మొత్తం చూడమని చెప్పండి. మీ సోల్తో మీ బాడీని చూడండి. మీరు ఇదంతా చేయగలిగితే మీరు ఆస్ట్రల్ ప్రొజెక్షన్లో సక్సెస్ అయినట్టే లెక్క. ఇక మీ సోల్తో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, మీరు బయట ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే మీ శరీరం నుండి మీ ఆత్మ వేరైందనే అర్థం. ఇప్పుడు మీ ఆత్మ బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఎలా రావాలి అంటే, ఈ ఫోటోలో చూపించినట్లుగా బయటికి వెళ్ళిన మీ ఆత్మకి మీ బాడీకి మధ్యలో ఒక పవర్ ఉంటుంది, దీనినే సిల్వర్ కార్డ్ అంటారు. ఈ సిల్వర్ కార్డ్ అనేది మీ సోల్ని గైడ్ చేస్తుంది, మీ ఆత్మకి తిరిగి మీ బాడీలోకి రావడానికి ఉపయోగపడుతుంది. అయితే మీ బాడీలోకి మీ ఆత్మ తిరిగి రావడానికి మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ బాడీని రిలాక్సేషన్ స్టేట్ నుంచి బయటికి తీసుకురావాలి, అంటే మీ బాడీని మొత్తం మూవ్ చేయాలి. సో అలా మూవ్ చేస్తే మీరు మళ్ళీ నార్మల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. బట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి ఏమాత్రము తెలియకుండా, ఎవరి ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణ లేకుండా దీనిని మాత్రం ట్రై చేయకండి. ఎందుకని ఇలా ట్రై చేయకండి అని అన్నాను అంటే, మీరు ఒకవేళ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మీకు చేస్తున్న సమయంలో ఏదైనా ఒక ప్రమాదం జరగవచ్చు, అంటే మీ ఆత్మ మళ్ళీ మీలోకి తిరిగి రాకపోవడం, అలాంటివి కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందుకే నేను చెప్పాను, ఎవరి పర్యవేక్షణ లేకుండా చేయండి. ఒకవేళ చేయాలి అనుకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ సహాయంతో ఇది మీరు చేసుకోవచ్చు. సో గైస్, తెలుసుకున్నారు కదా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి?
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్తో అందరితో షేర్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.